Sanctuary of Truth. పటాయాలోని మధ్య భాగంలో అమర్చబడిన బ్రహ్మాండమైన బుద్ధ మతానికి చెందిన చిహ్నం సాంక్చురీ ఆఫ్ ట్రూత్. థాయిలాండ్ దేశపు సంస్కృతి ఇంకా పారంపర్యమైన ప్రపంచం మెచ్చుకుంటున్న ఒక ఉన్నతమైన చోటుగా పేరు తెచ్చుకుంది. మైడెన్ ఇంకా టేకు చెక్కులతో ఎంతో జాగ్రత్తగా చెక్కబడిన సాంక్చురీ ఆఫ్ ట్రూత్ ఈ ప్రపంచం మొత్తానికి చరిత్రలోనే కట్టడంగా పేరు పొందింది. అద్భుతమైన శిల్పాలుగా చెక్కిన ఈ చెక్కతో మొదలైన పనులు 1981లో ప్రారంభించి ఇప్పటి వరకు జరుగుతూ ఉందన్నది ఒక అద్భుతమైన నిజం. ఈ కళా అద్భుతం ఒక శరణాలయాన్నో లేదా ప్రభుత్వ నివాసంగా మారడం కాకుండా కళా సంస్కృతి ఇంకా విశ్వాసాన్ని ప్రతిఫలించి ఎలాంటి మతాన్ని కించపరచకుండా అమర్చబడింది. ఎంతో అద్భుతంగా ఎంతో వేగంగాను కళాకారులచే రూపొందించబడిన పారంపర్యమైన బుద్ధుడు ఇంకా హిందూ మతానికి చెందిన అద్భుతాల్ని తెలియచేసే ఈ కట్టడం మన కళ్ళకి ఒక విందనె చెప్పాలి. ఇక్కడ ఉన్న ఈ 4 గోపురాలు బుద్ధుడికి ఇంకా హిందూ మతానికి చెందిన చిహ్నంగా ఉన్నాయి. కంబోడియా, చైనా, ఇండియా ఇంకా థాయిలాండ్ దేశపు పురాణాల్లో ప్రత్యేకమైన చిహ్నాలుగా కూడా నిలిచాయి. ఈ శరణాలయం మన జీవితంలో మంచిదారిని ఎంచుకోవడానికి ఈ ప్రపంచానికి ఒక మంచి చిహ్నంగా మారింది. ఈ భవనపు సూక్ష్మమైన హస్తకళ మరియు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కళాత్మక నగిషలు థాయ్ విశ్వాసాలను, అలవాట్లలో ఉన్న సూక్ష్మాలను, పద్ధతులను ప్రోత్సహించే విధంగా ఉన్నాయి.